గర్ల్ ఫ్రెండ్స్ ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్స్ చేసుకుందాము అని డేటింగ్ యాప్స్ లో మోసపోతూ ఉంటారు. ఎంజాయ్ చేస్తూ వచ్చేస్తారు. మీరు ఈ లింక్ క్లిక్ చేయండి, నాకు డేటింగ్ యాప్ లో మీరు నా రిక్వెస్ట్ పంపండి, లేకపోతే ఇంకా వేరే పచ్చిగా చెప్తా, అంటే నీకు నా ఫోటోలు కావాలన్నా నా వీడియోలు కావాలంటే ఈ లింక్ క్లిక్ చేయాలి అంటారు. వీడియో అడిక్ట్ అయితే అంతే సంగతి. అట్లా కాకండి. తల్లిదండ్రులు పిల్లలు మీరైనా చాలా లోన్లు కట్టుకొని తెచ్చుకొని ఇక్కడ చదువుకుంటున్నారు, మంచిగా ఎంజాయ్ చేయండి. ఎట్లుంటుంది అమెరికా ఫుల్ టు బిందాస్, మళ్ళీ మీకు పెళ్ళిళ్ళు అయితే ఆ ఎంజాయ్మెంట్ ఉంటుందో ఉండదో. కానీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరు కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియోలో నేను మీకు అసలు స్టూడెంట్స్ ఇక్కడికి వస్తే ఎలా మారిపోతారు, ఎలాంటి అలవాట్లు నేర్చుకుంటారు, ఎలాంటి పొజిషన్లో ఎలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు మారే ఛాన్సెస్ ఉంటాయి, సో అలా మారకుండా ఉండాలంటే ఎలా, సో మోస్ట్లీ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనే టాపిక్ మీద ఈరోజు మాట్లాడబోతున్నాను. అండ్ ఈ టాపిక్ నేను కొన్ని రిఫరెన్సెస్ తీసుకొని, అంటే మా తమ్ముళ్ళైనా మా ఫ్రెండ్స్ అయినా ఇంతకుముందు వాళ్ళు వచ్చినప్పుడు మాస్టర్స్ చేయడానికి అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, సో ఇవన్నీ బేస్ చేసుకొని రియల్ ఇన్సిడెంట్స్ని మనసులో పెట్టుకొని మాట్లాడుతున్న సిచ్యువేషన్. సో మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో ప్రత్యేకంగా స్టూడెంట్స్ కోసం, స్టూడెంట్స్ని పంపిస్తున్న పిల్లల్ని పంపిస్తున్న పేరెంట్స్కి ముఖ్యంగా. సో ఈ వీడియో చూసి మీరేమైనా తెలుసుకుంటే పిల్లలకి జాగ్రత్తగా చెప్పండి. అండ్ స్టూడెంట్స్, మా తమ్ముళ్ళు చెల్లెలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి కొంచెం జాగ్రత్త పడండి. మోస్ట్లీ మీ ఫ్రెండ్స్ మీ సీనియర్స్తోనే మీకు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది, అయినా కూడా తెలియని సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే కొంచెం అవేర్నెస్ పెంచడానికి ఈ వీడియో. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో స్టాంపింగ్లు పడిపోతాయి, అరే మామా స్టాంపింగ్ పడింది చెలో యుఎస్ అని మంచిగా ఇట్లా ఎంజాయ్ చేస్తూ వచ్చేస్తారు. సో సీనియర్స్ ఉన్నా లేకపోతే ఇంతకుముందు ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్సే వచ్చినా వాళ్ళతోని కాంటాక్ట్లో ఉంటారు, అకామిడేషన్ కోసం చూసుకుంటారు, వచ్చేస్తారు, మంచి ఊపులో ఉంటారు, యంగ్ బ్లడ్ కదా అసలే. సో వస్తారు, వచ్చిన తర్వాత కొన్ని రోజులు మంచిగా అది కాలేజ్కి పోతారు, చదువుకుంటారు, అంతా ఓకే. సో మరి లైఫ్ ఎలా ఉంది యుఎస్లో అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలన్న కుతూహలం ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. సో ఆ దాంట్లో కొన్ని కొన్ని తప్పులు అయితే చేస్తూ ఉంటారు. సో వాటిని బేస్ చేసుకుంటే అలాంటి తప్పులకి జాగ్రత్తగా ఉండాలి, ఉండండి అనే దాని మీద అయితే ఈ వీడియో అండి. ఒకటి, బేసిక్గా మనం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పాకెట్ మనీ లేకుండా మంచిగా అన్ని లోన్లు తీసుకొని స్టూడెంట్స్ కాలేజ్లో ఫీజులు కట్టుకొని వస్తారు. తర్వాత పార్ట్ టైం జాబ్లు ఏవి ఉంటాయి అనేది వెతుక్కుంటారు. సో ఇనిషియల్ డేస్లో కొంచెం మనకి అలవాటైనంత వరకు ఈ డాలర్ని రూపీస్ని కన్వర్ట్ చేస్తూ అదే మెంటాలిటీలో ఉంటాం. ఏంది ఇది డాలర్ అంటే 84 రూపాయల, ఇది ఇంత అది ఇంత అని మనం ఆటోమేటిక్గా ఇండియన్ మనీతోని క్యాలిక్యులేషన్స్ వెళ్ళిపోతాయి, మన మైండ్ మన చేతిలో ఉండదు అట్లా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇది అలవాటు పడడానికి మనకి కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 మంత్స్లో మీరు సెట్ అయిపోతారు, ఆలోచన అనేది పోతుంది, మళ్ళీ మీరు డాలర్లకే వచ్చేస్తారు. అదొకటి. రెండోది ఏంటి, ఓకే గర్ల్ ఫ్రెండ్స్ని ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్స్ని చేసుకుందాము అని డేటింగ్ యాప్స్లో మోసపోతూ ఉంటారు. కొంతమందికి ఓకే మంచిగా గర్ల్ ఫ్రెండ్స్ అయినా కూడా కొంతమంది చాలా మటుకు దీంట్లో ఈ డేటింగ్ యాప్స్ అనేది అమెరికాలో ఫుల్ మనకి పుష్కలంగా అన్నట్టు. సో అవి దాంట్లో మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫేక్ లింక్స్ పంపిస్తూ ఉంటారు, అమ్మాయి అని చెప్పే అబ్బాయి ఉంటారు, సో ఇలా బయట కలవాలి అంటారు. ఒకవేళ అమ్మాయిలు కూడా, అమ్మాయిలైనా మన అమెరికన్స్ అయినా కూడా వాళ్ళు మంచి గేమ్ ఆడుతూ ఉంటారు, బిల్లులు వాళ్ళతోనే కట్టిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, ఏంటి అంటే నా తమ్ముడు చెప్పింది, అమ్మాయి అంట డేటింగ్ యాప్లో కలుస్తుందంట, కలిసి రెస్టారెంట్కి పోదాము చెలో అని అంటదంట. అక్కడ రెస్టారెంట్తోని వీళ్ళు ఆల్రెడీ టైప్ అయి ఉంటారంట, టైప్ అయి ఉండి బిల్లు ఇంత కాకపోయినా ఇంత అయింది అని చెప్పి వీళ్ళు ఇంత మనీ క్యాలిక్యులేట్ చేసుకుంటారంట. సో ఆ అమ్మాయిలకి ఉన్ను ఈ రెస్టారెంట్స్తోని టైప్ అయ్యి వాళ్ళని తెచ్చినందుకు ఇంత బిల్లు చేసినందుకు ఈమె ఇంత కమిషన్ తీసుకుంటుంది అన్నట్టు ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో. సో ఇట్లా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లు అయితే జరిగినాయి అక్క అని చెప్పిండు. అదొకటి. సో డేటింగ్ యాప్స్లో పోలీసులు కూడా ఉంటారు అప్పుడప్పుడు, వాళ్ళు కూడా పట్టుకునే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మైనర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. సో అట్లా చేయొద్దు, ఇక్కడ మైనర్ పిల్లలు చేయొద్దు అనేది ఒక పెద్ద అదన్నట్టు, లేకపోతే కేసులు కేసులు అయిపోతాయి. అదొకటి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా చాలా మట్టుకు ఈ కేసులు జరుగుతున్నాయి, ఈ ప్రాస్టిట్యూషన్ కేసు, ఇంకా చాలా స్కామ్లు చేస్తున్నారు, దాంట్లో మన ఇండియన్స్ కూడా ఉంటున్నారు, అదో పెద్ద తప్పు ఇక్కడ. అదొకటి. అండ్ ఇవన్నీ ఎలా అవుతాయి, ఈ వెన్నెల సినిమా చూసినరా, దాంట్లో చాలా మట్టుకు ఎక్స్పీరియన్స్ ఏదైతే వాళ్ళు పెట్టినరో అది రియల్గా కూడా జరుగుతూ ఉంటుంది. సో పిల్లల మీరు మీ ఫ్రెండ్స్తోని మీరు చూస్ చేసుకునే మీ రూమ్మేట్స్తోని బట్టి ఉంటుంది, అరే మామ ఏమున్నదిరా ఇది ఒక్కసారి ట్రై చేద్దాం పా అని అంటే
సరే ఒకసారి నైట్ లైఫ్ ఎలా ఉందో చూసి వచ్చేంత వరకు ఓకే, కానీ దాన్ని హ్యాబిట్ గా చేసుకుంటే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ అవుతారు. బ్యాడ్ లక్ అయ్యి ఆ టైంలో పోలీసులు వస్తే ఇక మీ జీవితం బదనామంటే మొత్తం బర్బాత్ అయిపోతుంది. సో అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, అదొకటి. అండ్ ఇక్కడ డ్రగ్స్ వాడుతూ ఉంటారు అన్నట్టు, వీడ్ డ్రగ్స్ ఇక్కడ చాలా పార్టీస్లో అలా ఇలా వాడుతూ ఉంటారు స్టూడెంట్స్. బాగా వీటికి సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వీటికి కూడా అడిక్ట్ అయితే అంతే సంగతి. అట్లా కాకండి, తల్లిదండ్రులు పిల్లలు మీరైనా చాలా లోన్లు కట్టుకొని తెచ్చుకొని ఇక్కడ చదువుకుంటున్నారు, మంచిగా ఎంజాయ్ చేయండి. ఎట్లుంటుంది అమెరికా ఫుల్ టు బిందాస్, మళ్ళీ మీకు పెళ్ళిళ్ళు అయితే ఆ ఎంజాయ్మెంట్ ఉంటుందో ఉండదో, కానీ అందుకని మంచిగా ఎంజాయ్ చేయండి. కానీ ట్రబుల్లోకి మాత్రం పోవద్దు. ఎంజాయ్మెంట్ పర్పస్ ఏదో అట్లా పోయినామా ఎంజాయ్ చేసినామా వచ్చినామా అన్నట్టు ఉండండి. అదొకటి. డేటింగ్ యాప్స్, ఈ డ్రగ్స్ అండ్ థెఫ్ట్ కేసెస్ అండి. సో మనకి ఇద్దరు అమ్మాయిలు ఇండియన్స్ కూడా ఈ మధ్య మనకి చాలా న్యూస్ సర్క్యులేట్ అయింది కదా, థెఫ్ట్ కేసెస్, షాప్ లిఫ్టింగ్ కేసు. ఏదో మజాగ్గా ఒకటి తీసుకుంటే ఏమవుతుంది రా ఒకటే కదా ఏం కాదు అని అనుకుంటాం, కానీ దొరికితే ఘోరంగా ఇరుకుతారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ హిస్టరీలో ఒక పోలీస్ కంప్లైంట్ ఇక్కడ పడింది అంటే అంతే ఇంకా చాలా కష్టం. మీకు జాబ్ తెచ్చుకోవడానికైనా దేనికైనా పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది, ఇక్కడ మీరు దొరికిపోతే అంతే సంగతి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. లైట్ అనుకుంటారు ఏముందిలే అని, మీరు చిన్న తప్పు కూడా చేయొద్దు. మీరు దొరికితే మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. ఇక్కడ రూల్స్ అవన్నీ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. సో అట్లా చిన్న వస్తువులే కదా ఏదేమవుతుంది అని దొంగతనాలు మాత్రం చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకవేళ దొరికితే మీ ఫోటోలు అలా వేస్తారు మంచిగా న్యూస్లల్లో, అది మీ మనకి ఇండియాలో చూస్తే మొత్తం ఇచ్చదవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ స్టూడెంట్స్ ఇప్పుడు వచ్చిన తర్వాత మంచిగా ఇనిషియల్ డేస్లో ఖచ్చితంగా అందరూ రూమ్మేట్స్ అందరు కలిసి ఉంటారు. ఒక్కరే తీసుకోలేరు కదా, ఎందుకంటే పాకెట్ మనీ చూసుకోవాలి, వాళ్ళ ఫుడ్ చూసుకోవాలి, అంతా చూసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా అందరు కలిసి ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఉంటారు. అది ఇల్లీగల్, ఎక్కువ మంది ఉండడానికి వీల్లేదు ఇక్కడ. సో ఒక 2 బెడ్రూమ్ అయినా నార్మల్గా 3-4 అట్లా ఉండొచ్చు, కానీ ఎక్కువ మందిని అయితే ఉంటే అది ఇల్లీగల్. కానీ ఓనర్ ఎప్పుడో వస్తాడు కాబట్టి మనకు ఉంటే పర్లేదు, అట్లనే ఉంటారు మోస్ట్లీ స్టూడెంట్స్, అట్లనే షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ షేరింగ్ ప్రాసెస్లో చాలా గొడవలు అవుతూ ఉంటాయి. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పిన చాలా అంటే చాలా గొడవలు అయితే చిన్న చిన్న వాటికే గొడవలు పడుతూ ఉంటారు. దాని మీద మీరు పెద్దగా ఎఫెక్ట్ పడొద్దు, అంటే మనసులో పెట్టుకొని దాన్ని టార్గెట్ చేసి ఇంకేదో చేయొద్దు. కొంతమంది ఉంటారు ఇక్కడ పిల్లలు అమెరికన్స్ ఎట్లుంటారంటే మనసులో పెట్టుకొని వాడిని ఇక చంపేసే అంత శత్రువులు అయిపోతారు అన్నట్టు. సో మీరు అట్లుండొద్దు అండ్ జాగ్రత్తగా ఉండండి. గొడవలు అనేది కామన్, ఎందుకంటే ఒక్కొక్క మెంటాలిటీ ఇంకొకరి మెంటాలిటీతోని సెట్ అవ్వదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీ పర్సనల్స్, అంటే మీ ఇష్యూస్ అయినా మరీ మీ క్లోజ్ ఫ్రెండ్ అయ్యి మీ బాధను అర్థం చేసుకునేటోడైతేనే చెప్పండి, కానీ ఎవరికి పడితే వాళ్ళకి మీ పర్సనల్ ఇష్యూస్ షేర్ చేసుకోవద్దు. ఎందుకంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏమన్నా అంటే మీ బాధలు అయ్యో నాకు ఈ బాధ ఉంది అని చెప్పుకున్నా కూడా రేపు పలానా టైం ఏదన్నా వచ్చినప్పుడు మిమ్మల్ని బ్యాక్ బిచ్చింగ్ చేసుడో లేకపోతే మిమ్మల్ని చులకన చేసుడో, నీకు ఆ ప్రాబ్లం ఉంది, మీ ఫ్యామిలీ ఇట్లా అని మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్లీ 100% మీ పర్సనల్స్ ఎవరితో షేర్ చేసుకోవద్దు, అదొకటి చెయ్యండి. అండ్ జాబ్స్, సో ఒకరికి ఒక పార్ట్ టైం జాబ్ దొరికిందనుకో ఇంకోడు అంటాడు దొరకలేదంటాడు, లేకపోతే అసలే జాబ్ మార్కెట్ బాగాలేదు, ఈ పార్ట్ టైం జాబ్స్లోనే మీరు సర్వైవ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ అదేంటి పాలిటిక్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. అంటే అరే నాకు దొరికింది అని చెప్తే వీడు ఎక్కడ ఫీల్ అవుతాడో, లేకపోతే మళ్ళీ వీనికి కూడా జాబ్ ఇప్పించాలంటాడేమో అని, ఏదన్నా దొరికిందని తెలిసినా కూడా వీడే ఫస్ట్ పోతాడు. ఒకరికొకరికి హెల్పింగ్ నేచర్ ఇక దొరకదు ఇక్కడ. ఉంటే ఉండొచ్చు హెల్పింగ్ నేచర్, మేబీ మరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉండి ఉండేటోళ్ళు అట్లా ఉంటారు. పాజిటివ్ మనుషులు ఉంటారు, నెగిటివ్ మనుషులు ఉంటారు. సో దాన్ని అట్లాంటి మనుషులు ఎవరు అని ముందే కనిపెట్టి మీరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే బెటరు. అండ్ అబ్బాయిలు మీరు జాగ్రత్త, ఉట్టిగిన ఇన్ఫ్లుయెన్స్ కావద్దు, చెడల వాట్లకి పోవద్దు, అదొకటి. అండ్ అమ్మాయిలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అంటే అబ్బాయిలు వీళ్ళందరితో కలిసి ఉండడం కంటే మీరు కొంచెం సపరేట్గా ఉండడం బెటర్. ఈ అకామిడేషన్ ఇవన్నీ సపరేట్గా చూసుకుంటే బెటర్. అండ్ మనకి పార్ట్ టైం జాబ్స్ గురించి అది నేను వేరే వీడియో చేస్తా, అంటే స్టూడెంట్స్కి ఎలాంటి జాబ్స్ దొరుకుతాయి, సిపిటీ ఓపీటీ వాళ్ళకి ఎలాంటి జాబ్స్ దొరుకుతాయి అనేది నేను వేరే వీడియో చేస్తా. సో ఇది ఒకటి. అండ్ మీకు డేటింగ్ అరే గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు మామ అని, ఒకరికొకరు గర్ల్ ఫ్రెండ్ ఉంటే అరే దేశం కానీ దేశం ఏదన్నా ఎంజాయ్ చేయొచ్చులే ఇక్కడ ఎవరికి తెలుస్తుంది అని అనుకుంటారు. సో అనుకొని మీరు గర్ల్ ఫ్రెండ్ చేసుకొని ఉండి ఓకే కొంచెం సాఫీగా నడిస్తే ఓకే వెళ్ళనుకుంటు నీకు ఓకే ఆ పిల్లకి ఓకే అంతా ఓకే ఇక్కడ అదంతా కామన్. కానీ
కొంచెం ఏమన్నా అటు ఇటు అయితే మాత్రం ఘోరంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇదేంటి, లింక్స్ పంపిస్తారు మీకు డేటింగ్ యాప్స్లోనే, మీరు లింకులు పంపుతారు, మీరు ఈ లింక్ క్లిక్ చేయండి, నాకు డేటింగ్ యాప్లో మీరు నా రిక్వెస్ట్ పంపండి, లేకపోతే ఇంకా ఇక వేరే పచ్చిగా చెప్తా అంటే, నీకు నా ఫోటోలు కావాలన్నా నా వీడియోలు కావాలంటే ఈ లింక్ క్లిక్ చేయి అని అంటారు అన్నట్టు. ఆతురతతోని ఆ లింక్ క్లిక్ చేసింది అనుకోండి, మీకు అకౌంట్ ఉంటే మీ అకౌంట్ డీటెయిల్స్ ఉన్న పైసలన్నీ మటుమాయం అన్నట్టు. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఏది పడితే ఆ లింక్ కకృతికి పోయి ఆ లింకులు మాత్రం క్లిక్ చేయొద్దు తమ్ముళ్ళు చెప్తున్నా. అదొకటి జాగ్రత్తగా ఉండండి, ఇవన్నీ రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నట్టు. సో వీటిని మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. అరే అరే మామ నాకు పంపిస్తా అని లింక్ ఓపెన్ చేసిండ్రో ఫట్. సో అది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి, ఫేక్ అకౌంట్లా ఇది జెన్యునా ఇదొకటి చూసుకోండి. ఏ స్టెప్ వేసినా ఒక 10 సార్లు ఆలోచించి ఆ నిర్ణయాలు తీసుకోండి. అండ్ ఒకరిని మీరు ఒకవేళ వీలైతే పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడానికి చూడండి, అందరు కలిసి జాబ్ చేసుకుంటే ఇంకా మంచిది. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటే ఇక్కడ మంచిగా ఉండగలుగుతారు. ఎందుకంటే అందరినీ వదిలేసి ఇక్కడికి వస్తాం, అబ్బాయిలంటే ఓకే ఎట్లనో అట్లా సర్వైవ్ అవుతారు, కానీ అమ్మాయిలు ఒకవేళ మీరు సెన్సిటివ్ పిల్లలు అయితే మాత్రం అందరిని పేరెంట్స్ని అమ్మ నాన్నని ఇంట్లో వదిలేసి వస్తారు కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా సెన్సిటివ్గా ఉంటే నడవదు ఇక్కడ. అంటే మోస్ట్లీ కొంతమంది పిల్లలు చాలా గట్టిగా ఉన్నారు ఈ మధ్య, బట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా కొంతమంది సెన్సిటివ్గా, సో వాళ్ళకి ఇది. సో జాగ్రత్తగా ఉండాలి అబ్బాయిలు అమ్మాయిలు అందరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఏది పడితే అది తీసుకోవద్దు, వాడేదో నోట్లో పెట్టిండు, వీడేదో నోట్లో పెట్టిండు, ఆ అమ్మ ఏమో తాగింది, నేను కూడా ట్రై చేస్తాను, నేను కూడా కథం స్టార్ట్ చేస్తా అంటే మాత్రం వేస్ట్. ఇక్కడికి వచ్చి మీ లైఫే పోతుంది, జీరో పోతుంది, దొంగతనాలు చేసుకోవద్దు, చిన్నదే కదా ఏం కాదు, తీయని లోపడేసుకోవద్దు, ఈ డేటింగ్ యాప్స్లో మోసపోవద్దు, పిచ్చి పిచ్చి లింకులు క్లిక్ చేయొద్దు, షాపింగ్లు పోతే మొత్తం బిల్లు కట్టి బయటికి రండి, అక్కడ ఏమీ వదిలేసి రావద్దు, ఈ డ్రగ్స్ వీటికి వాటికి అలవాటు కావద్దు, ముఖ్యంగా నెగిటివ్ పీపుల్కి కొంచెం దూరంగా ఉండండి, ఇన్ఫ్లుయెన్స్ కావద్దు, మీ సొంత నిర్ణయం మీరు తీసుకునేటట్టు ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే మీకు తెలుసు ఏం చేయాలో, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేసి అడగండి. ఐఎమ్ హ్యాపీ టు క్లియర్ అండ్ గివ్ యూ ది ఇన్ఫర్మేషన్ అండి ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ దట్స్ ఇట్, మరొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై.